ఒక పిల్ల ఒక తల్లిదండ్రుల కడుపున అందంగా పుట్టిందనుకోండి, ఆ తల్లిదండ్రులకు ఎన్ని ఆశలు ఉంటాయో, ఆ పిల్లకి ఎన్ని ఆశలు ఉంటాయో, అందులోన ఒక చక్కటి చదువు ఆ పిల్లకు వస్తుంటే, ఆ పిల్ల కాలేజీకి వెళ్ళి వస్తుంటే, ఆ తల్లిదండ్రులు ప్రతిరోజు ఎంత పొంగిపోతారో, గుండెల్లో ఎన్ని కోరికలు పెట్టుకుంటారో, ఎంత పరవశించిపోతారో, మంచి అల్లుడు వస్తాడు మనవలతోటి నా కూతురు కళ్ళ ముందు తిరుగుతుందని ఎన్ని ఆశలు పెట్టుకుంటాడో తండ్రి. అందంగా ఆడపిల్ల కనపడిందని ఆమె నీ సొత్తు అన్నది నువ్వు కామించావు, కామించిన దాన్ని నువ్వు తప్పుడు మాట వాడి ప్రేమించానని చెప్తున్నావు. ప్రేమించినది నిజమైతే ప్రతిఫలాన్ని కోరవు, ప్రేమ ఎప్పుడూ ప్రతిఫలాన్ని కోరదు. అందుకే గురువుది ప్రేమ, తండ్రిది ప్రేమ, తల్లిది ప్రేమ. తల్లి తన శరీరంలో ఆశ్రయం ఇచ్చి బిడ్డని కంది, తను మరణ సదృశమైన వేదనని పొందింది, తన స్తన్యములో రక్తాన్ని పాలగా మార్చి పట్టింది, నువ్వు ఏడిస్తే వచ్చి అన్నం పెట్టింది, నీ మలమూత్రాలు ఎత్తింది, కానీ నువ్వు అన్నం పెట్టకపోయినా నువ్వు 100 ఏళ్ళు బతకాలంటుంది తప్ప నాకు అన్నం పెట్టలేదు, ఈ దుష్టుడు రేపు మరణించుగాక అని ఏ తల్లి అందావు. తల్లిది ప్రేమ, ఎందుకంటే ఆవిడ నీ నుంచి ఎన్నడూ ఏదీ కోరదు. తండ్రిది ప్రేమ, తను వాలంటరీ రిటైర్మెంట్ పుచ్చుకుని ఆ డబ్బుతో నిన్ను అమెరికా పంపించి చదివించాలని కోరుకుంటాడు, తాను పెంకుటింట్లో ఉండిపోతాడు, తండ్రిది ప్రేమ. గురువు తాను కష్టపడి సముద్రంలో ఉప్పు నీటిని తాగి తియ్యటి నీటిగా మార్చి ఆధారం లేని ఆకాశ మార్గంలో వచ్చి ఆర్తితో ఉన్న జనులకు వర్షించడమే ప్రయోజనంగా వర్షించి ఇచ్చేశానని తేలికపడి కృతజ్ఞత కోరకుండా వెళ్ళిపోయిన మేఘంలా, తాను కష్టపడి రంగరించి నేర్చుకుని ఎంతో కష్టపడి తాను ఉపాసన చేసినటువంటి మంత్రాన్ని నిర్హేతుక కృపతో తన యొక్క అనుగ్రహాన్ని శిష్యుడికి హస్తమస్తక సంయోగంలో ప్రవేశపెట్టి మంత్రోపదేశం చేసి గురు శిష్యుని యొక్క బుద్ధి వైభవానికి హేతు అవుతున్నాడు. ఆ శిష్యుడు వృద్ధిలోకి వస్తే చాలని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు తప్ప నా శిష్యుడి వల్ల నాకు ఇది కావాలని గురువు కోరుకోలేదు. అవి ప్రేమ. నువ్వు కోరుకుని నాకు దక్కకపోతే ఇంకొకడికి దక్కకూడదన్నది కామం. నువ్వు కామమని చెప్పకుండా ప్రేమని చెప్తున్నావు, మాట మార్చి ఏమారుస్తున్నావు, అదే రాక్షస బుద్ధి. ఈ రాక్షస బుద్ధి యొక్క వ్యగ్రత చిట్ట చివరి ఎక్కడికెడుతుందంటే నేను తప్పు చెయ్యట్లేదంటుంది. నేనింత ప్రేమించాను తప్పు మాట, నేనింత కామించానంటే నువ్వు సాహసించవు. మాట తప్పు, ఎవరు తీసుకొచ్చి పెట్టారో కానీ ఆ మాటని, ఒక్క మాటని ప్రత్యామ్నాయంగా పవిత్రమైన మాట వాడితే కొన్ని తరాలు తరాలు కుటుంబాలు కుటుంబాలు జీవితాలు జీవితాలు బుగ్గిపాలైపోతున్నాయి. మాట శక్తి అది. ప్రేమించడం అన్న మాట ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు. కామించడం, కామించడాన్ని ప్రేమించడంగా చెప్పేస్తున్నారు. అక్కడ వస్తోంది సమస్య. వాడు ముందు తనలో తాను అనుకుంటాడు నాది తప్పు కాదు, ఇలా అనుకుంటే ఏదైనా చేసేస్తాడు, ఎంతకైనా తెగించేస్తాడు.